జూబ్లీ హిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు. నాలుగో రోజు నిందితుడు సాదిద్దును విచారణ చేస్తూ ఉన్నారు. ఈ రోజుతో సాదిద్దిన్ కస్టడీ ముగియబోతోంది. మరోవైపు రెండో రోజు మైనర్లను పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు జరగబోతోంది. బెంజ్ ఇన్నోవా కార్లలో జరిగిన ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించింది. ఎవరనే దానిపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో వివరాలు సేకరించబోతున్నారు పోలీసులు. అందరు నిందితులను కలిపి ఒకేసారి విచారణ చేయనున్నట్టు సమాచారం. జూబ్లీ హిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు. నాలుగో రోజు నిందితుడు సాదిద్దును విచారణ చేస్తూ ఉన్నారు. ఈ రోజుతో సాదిద్దిన్ కస్టడీ ముగియబోతోంది. మరోవైపు రెండో రోజు మైనర్లను పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఉదయం ఎగ్జాక్ట్ గా 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు జరగబోతోంది. బెంజ్ ఇన్నోవా కార్లలో జరిగిన ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించింది ఎవరు అనే దానిపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో వివరాలు సేకరించబోతున్నారు పోలీసులు. అండ్ అందరూ నిందితులను కలిపి ఒకేసారి విచారణ చేయనున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. యా రవికిరణ్, ఈ రోజుతో సాదిద్దున్ కస్టడీ ముగుస్తోంది, ఇంకా ఎన్ని రోజులు కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఒకటి, అండ్ విచారణ ఎలా కొనసాగుతోంది? పోలీసులు మొత్తం పప్పు మనకు బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. అక్కడ కొద్ది దూరంలోనే పోలీసుకు పోలీస్ స్టేషన్ కొద్దిగా దూరంలోనే అక్కడ అమ్నేసియా పబ్ ఉంటుంది. అక్కడ క్రైమ్ అంటే లాస్ట్ మంత్ 28 రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 6 వ్యక్తులు, 5 మైనర్లు, 1 మేజర్, 6 వ్యక్తులు అక్కడ పబ్బులో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అక్కడ అమ్మాయిని మాటలు పెట్టి డ్రాప్ చేసిన తర్వాత అమ్మాయిని పప్పు నుంచి కూడా ఈవినింగ్ ప్రాంతంలో కూడా బెంచ్ కార్లో అక్కడ నుంచి అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళడం, అక్కడ నుంచి బంజారెడ్డిలోని రోడ్ నెంబర్ 14లో కాన్సు బేకర్కి వెళ్ళడం, అక్కడ 18 నిమిషాలు టైం గడపడం, అక్కడ నుంచి తిరిగి జూబ్లీ రోడ్ నెంబర్ 45లోకి రావడం, అక్కడ నుంచి తిరిగి తర్వాత మళ్ళీ అమ్మాయిని పప్పు దగ్గర 7:30 ప్రాంతంలో పప్పు దగ్గర అమ్మాయిని వదిలిపెట్టి తిరిగి అందరూ కూడా వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన అంటే పప్పుకు పబ్బులో అంటే నేను అంటే ఆ రోజు పబ్బులో మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రైమ్ స్టార్ట్ అయింది. అఫెన్స్కు పాల్పడాలనే ఒక ఇంటెన్షన్ నిందితులలో స్టార్ట్ అయింది. ఆ మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరిగి అమ్మాయిని 7:30కి పబ్బు దగ్గర వదిలిపెట్టారు. ఈ టైం అంతా కూడా సీనప్ అఫెన్స్గా పోలీసులు భావించారు. ఆ విధంగానే మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే పోలీసులకు ఇక్కడ చాలా కీలకం, ఎందుకంటే ఆ రోజు 6 వ్యక్తులు అమ్మాయి పట్ల ఎలా వివరించారు, ఎవరి రోలు ఎలా ఎంతవరకు ఉంది అంటే 7 నుంచి 6 వరకు అక్యూజర్ ఉన్నారు కాబట్టి ఒకరు మేజర్ వ్యక్తి కాబట్టి మిగతా అందరూ కూడా 2 నుంచి 6 వరకు మైనర్లు అక్యూజ్గా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ రోజు క్రైమ్లో యువతి పట్ల ఏ రోలు అంటే ఏ అక్యూజుడు ఎవరి పట్ల ఎలాంటి రోల్ పాత్ర పోషించారు తప్పించిన పోలీసులు క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులకు కస్టడీలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం అయితే కాసేపటికైతే మనకు వస్తున్న సమాచారం అయితే రోడ్ నెంబర్ 45లో సీన్ రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు జూబ్లీహిల్స్లోని పబ్బు ఆమ్నేసియా పబ్బుకి చేరుకున్నారు. అక్కడ మొత్తం పబ్బులో ఆ రోజు ఏం జరిగిందని దానికి సంబంధించి క్లారిటీ తీసుకుంటున్నారు నిందితుల నుంచి. అక్కడ క్లారిటీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా పిఎస్కి తీసుకొస్తారు. 6 వ్యక్తులు తీసుకొచ్చిన తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత అంటే 1, 2, 3 తర్వాత మళ్ళీ 6 కూడా అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి క్వశ్చనింగ్ చేస్తారు. ఇప్పటికే 2 డేస్లో అంటే నిన్న ముగ్గురు మైనర్లు కూడా కొంచెం ఒక 3 అవర్స్లో పోలీసులకు కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 4 డేస్ నుంచి ఇవాళ 4 డేస్ సాదుద్దీన్ మాలిక్ సంబంధించి అతను పోలీసులకు కీలకమైన అంశాలు వెల్లడించారు. ఇవన్నీ కూడా నిందితులు వెల్లడించిన అంశాల ఆధారంగా తిరిగి అందరినీ ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి మొత్తం మినిట్ స్టేట్మెంట్ తయారు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. క్వశ్చనింగ్ కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో మెయిన్గా పోలీసులకు ఈ కేసులో పోలీసు సంబంధించి ఇప్పటికే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఒకవైపు సిసి ఫుటేజ్ కలెక్ట్ చేశారు, నిందితులు వాడిన సెల్ ఫోన్ సంబంధించిన కాల్ డేటా కలెక్ట్ చేశారు. ఆ టైంలో నిందితులు ఎక్కడెక్కడ లొకేషన్లో ఉన్నారు, ఆ కాల్ సిడిఆర్ సంబంధించిన లొకేటర్ సంబంధించిన అది కూడా కలెక్ట్ చేశారు. దాంతోపాటు రీసెంట్గా
అమ్మాయికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్